అందరికి నమస్కారం. ఈరోజు వీడియోలో పిల్లలకు పాలు తాగిన తర్వాత ఏం చేయాలి అంటే, పిల్లలు పాలు తాగగానే మనము నెమరాలి. ఎందుకు అంటే, పిల్లలు పాలు తాగేటప్పుడు పాలతో పాటుగా గాలిని కూడా మింగుతుంటారు. ఆ గాలిని మనము బయటికి తీసేయాలి. అది ఎలా తీసేయాలి అంటే, మనము భుజం మీద పిల్లవాడిని పడుకొనబెట్టి ఇలా వీపుని ఈ విధంగా నెమరాలి. ఇలా 5 నిమిషాల పాటు వీపును నెమరడం వల్ల వాళ్ళు మింగిన గాలి అనేది తేపు రూపంలో బయటికి వచ్చేస్తుంది. అలా గాలి బయటికి వస్తే వాళ్ళు హాయిగా పడుకుంటారు. లేదు అంటే తాగిన పాలలో కొన్ని పాలనేది వామిట్ అనేది అవుతుంది. లేదు 5 నిమిషాల పాటు నెమిరినా కూడా వాళ్ళకి తేపు రాలేదు అంటే, అప్పుడు పిల్లవాడిని కుడివైపుకు కానీ ఎడమ వైపుకు కానీ పడుకొనబెట్టాలి. అప్పుడు పాలు అనేవి వామిట్ కాకుండా ఉంటాయి. ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. పిల్లలకి వామిట్ అనేది అవ్వదు. తర్వాత బాగా హెల్తీగా కూడా ఉంటారు. ఇంకొకటి, పిల్లలు పాలు తాగేటప్పుడు పొరపోకోకుండా చూసుకోవాలి. ఒకవేళ పొరపోతే దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పిల్లలకి పాలు తాపేటప్పుడు చాలా జాగ్రత్తగా పాలు అనేది పట్టించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై. కీప్ స్మైలింగ్.